Do you think that they are influenced? ఏదైనా లెటర్ రాశారు నాగా లోకేష్ సెన్సార్ బోర్డుకి లెటర్ రాశారని చెప్పేసి అది అది నేను విన్నాను, నా దగ్గరికి కూడా వచ్చింది అది. అంటే అది ఒఫీషియల్గా నా దగ్గరికి లేకపోతే ఒఫీషియల్గా టీడీపీ వాళ్ళు చేశారా, వాళ్ళు కంప్లైంట్ చేశారా, ఎందుకంటే నాకు సెన్సార్ బోర్డు చూపించలేదు ఇది నారా లోకేష్ గారి లెటర్. కానీ అది వైడ్గా సర్క్యులేట్ అవుతాను. సో ఆబ్వియస్లీ తను ఒక ఇంట్రెస్టెడ్ పార్టీ కాబట్టి పర్టికులర్ దాంట్లో పెట్టుండే ఆశయం లేదు. ఆ లెటర్ కారణంగానే కాదు సార్, ఆ లెటర్ కారణంగానే వీళ్ళు మిమ్మల్ని రివైజింగ్ కమిటీకి వెళ్ళారని అనుకుంటున్నాను నేను. అది 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 అప్పుడు నేను అది స్పెక్యులేట్ చేసినట్టు అవుతుంది వాళ్ళు అందుకని చేశారని. ఐ డోంట్ బిలీవ్ దట్. ఆ కారణంతో చేశానండి. లెటర్ వచ్చిన మాట నిజమై ఉండొచ్చు, సర్క్యులేట్ చేస్తుందని నేను కూడా చూశాను అది. సెన్సార్ బోర్డుతో మీ సినిమాలు పోరాడుతూనే ఉన్నాయి, ఎలా చూస్తారంటే ఇది కంటిన్యూస్గా ఎక్కువ మీ సినిమాలకే జరుగుతూ ఉంటుంది. అది తప్ప చాలా సినిమాలకి సెన్సార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది అది ఐ డోంట్ థింక్ ఐ మెలో ఉంది అంటే. కాకపోతే సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న కాంట్రవర్సీ బట్టి ఒకటి ఎక్కువ సౌండ్ వస్తుంది, ఒకటి ఎక్కువ రాదు. గోవింద అంటే తిరుపతి మీద తీసాం కాబట్టి ఆ టైంలో ఎక్కువ మాట్లాడేది. అంటే సినిమా మొత్తం కూడా కొన్ని క్యారెక్టర్స్ పైన ఉండటం, అది ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అది పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది. ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటుంది అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు సెన్సార్ అనేది ఎవరి ఇమేజ్ దెబ్బతింటుంది అనేది దాని పర్వీలోకి రాదని. సెన్సార్ బేసిక్గా ఇది పబ్లిక్ ఎగ్జిబిషన్కి దాంట్లో వల్గారిటీ ఉందా లేకపోతే హార్మనీ ఉంటుంది. ఏదో ఒక కమ్యూనిటీ అని, ఏం కమ్యూనిటీ, హిందూస్ ముస్లిమ్స్ లేకపోతే ఏదో ఫలానా సామాజిక వర్గం ఇలాంటి దాంట్లో చిచ్చు పెట్టడానికి చేస్తున్నప్పుడు దానికి లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లు చేస్తారు. ఇది పొలిటికల్ పార్టీల మీద తీసిన సినిమా, వ్యక్తుల మీద తీసిన సినిమా. దాంట్లో సెన్సార్ బోర్డ్కి ఏ విధమైన ఇది ఉండదు, దాని మీద పర్వ్యూ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఆర్సీ మీ దీనికి ఉదాహరణకి నేను ఆల్రెడీ కమరాజ్యం చేశాను, లక్ష్మీస్ ఎన్టీఆర్ చేశాను, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మన్మోహన్ సింగ్ సరే మన సోనియా గాంధీ ఆల్మే చేశాను. అట్లీస్ట్ నాకు తెలిసి లాస్ట్ 4 ఇయర్స్లో అట్లీస్ట్ 7-8 సినిమాలు వచ్చాయి ఇలా ఇలాంటి బేస్లో ఒక స్టాండ్ తీసుకుంటాం అనేది. అంటే ఇప్పుడు ఆర్సీలో చూస్తుంటే రివిజన్ కమిటీలో జీవిత రాజశేఖర్ గారు ఇంకా మిగతా వాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా సినిమాకి చాలా క్లియర్గా సెన్సార్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఆ కమిటీ నుంచి ఆమెను తొలగించాలని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు సరే ఇప్పుడు ఇవాళ అందరికీ అందరూ వాళ్ళ పక్షం వాళ్ళ పక్షం అని మన అమెరికా ఇజ్రాయెల్ పాలస్తీన్ దగ్గర నుంచి లంబాడి విడతారు కూడా అదే మాట్లాడతారు. సో ఎవెన్చువల్గా అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. వాడికి వాళ్ళు తెలుసు ఆ రోజు రాత్రి వాళ్ళు ఇద్దరిని తాగుతా చూశాను లేకపోతే ఇద్దరు డబ్బులు అందినాయి ఇలాంటివి చెప్పాలంటే ఇంకెవరన్నా చెప్తారు. యా